యాక్షన్. మొత్తానికి పటాస్ పవర్ మంచి పేరు తెచ్చుకున్నావు, తన జబర్దస్త్ తెచ్చుకున్నావు. అంటే పటాస్ చూసినప్పుడే నీకు పెళ్ళి అయిందా ముందు అయిపోయినదా? నీ పెళ్ళి అవును. కాదు అమ్మలు పెళ్ళి అయితే పటాస్ ముందైనదా? పటాస్ అయినది. ఈరోజు అమ్మాయి షోకులు అయిపోయినాయి కదా, తాలిబొట్లు మెట్లు బొట్టు పెట్టుకోవట్లేరు. అంత సీన్ లేదు. నేను ఇప్పటిదాకా నా ఫ్యామిలీ గురించి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాలు చెప్తూనే వచ్చాను. మళ్ళీ నేను సిగ్గు లేకుండా పెళ్లి చేసుకుంటానా? ఇంకా పెళ్లి చేసుకుని సిగ్గు ఏమన్నా ఇదా? అవును. ఏంటి మాట్లాడుతావు అమ్మట నువ్వు? ఆడపిల్ల ఉండి సిగ్గుపడరా? నా నన్నది అలా కాదు. పెళ్లి చేసుకుని ఇడిచేసినావా? మరి ఓవర్ యాక్టింగ్. నిజం చెప్పు. నిజంగా నాకు పెళ్లి కాలేదు. నాకు పెళ్లి అయితే నా ఫ్యామిలీ ఇప్పుడు నాతో ఎలా మాట్లాడతారు? అది ఒక పెద్ద రచ్చ అయ్యేది, చాలా అయ్యేది స్టోరీ. అదేంటి పెళ్ళి అయినదని చెప్పి అప్పుడేమో వీడియో నీది వాళ్ళ ప్రవీణ్ ఇద్దరు కలిసి ఓ పెద్ద గోల గోల అయిపోయింది, కంగ్రాట్స్ చెప్పినారు, దండలు వేసుకున్నారు. ఎవరైనా నేను పోవే పోరా షో చేస్తున్నాను, పోరా పోవే, మీరు షోని ఫాలో అయితే అందులో ఏం జరిగింది కనిపిస్తుంది. సో యాక్చువల్లీ ఏమైందంటే, ఆ షోలో సాంగ్స్ వస్తూ ఉంటాయి కదా ఫస్ట్ ఎంట్రీ, అందులో ఒక సాంగ్ మట్టుకి మా ఇద్దరికి పెళ్లి జరుగుతుంటే వాళ్ళు ఇద్దరు చూసి ఇష్టపడుకుంటారు, సుధీర్ అన్న ఇంకా విష్ణుప్రియ. సో ఆ సిచ్యువేషన్ కోసం మమ్మల్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ చేశారు. ఇంకా దాన్ని ఇంకా యూట్యూబ్ లో వేసేసి ఇంకా పెళ్లి అయిపోయింది, పెళ్లి అయిపోయింది. కనీసం అంటే సెన్స్ కూడా లేకుండా ఎపిసోడ్ చూసి కూడా మళ్ళీ పెళ్లి అయిపోయిందని ఎలా అంటారు? నాను కాదు, మొత్తం చాలా మంది అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చాలా మంది అదే మాట ఉన్నారు. పాప పెళ్ళి అయిపోయినది, అబ్బాయిని ఇడిచేసిందా లేకపోతే ఏంటి, లేదా పెళ్ళి ఇంకా అందరూ ఏమో వచ్చి చూస్తారా తెలుస్తుందా? ఆ అబ్బాయి నాకు తమ్ముడు. ఎవరు? ప్రవీణ్. ఓలమ్మ నాయన పెళ్లి కాలింగ్ లవ్ ఏమనుకున్నా నేను? లవ్ కూడా కాదు, నాకు తమ్ముడు. తమ్ముడు అవుతాడా? ఏజ్ ఎంత వాడే ఎంత? 36 ఉంటానా? నిన్ను కొట్టేసేపుతున్నా బాటిల్ అక్కడ మాయమైపోద్ది. ఫోన్లే 34 చెప్పు నీ వయసు. ప్రవీణ్కి 29. ఓకేనా? నాకన్నా తక్కువేలే, అది ఒప్పుకుంటాను. ఆ పిల్లగాడికి వస్తే 28 29 ఉన్నాయా? ఆ పిల్లగాడికి 27 అబ్బా, నాకు 23. చూసినా చెప్పేసినది వయసు. నన్ను లాభట్టేస్తున్నా కదా, వయసు 23 ఉన్నాయా? నేను ఇంకా ప్రవీణ్ నీకు లవర్ అనుకున్నాను అమ్మ, నిజంగా చెప్తున్నాను. నిజంగా నాకు లవర్ కాదు. ఎవరెవరైతే వాళ్ళు మా ఇద్దరికి పెళ్ళైంది అని అనుకుంటున్నారో అది 100% ఫేక్ అండి. అది జస్ట్ పోవే పొరాలో ఒక సిచ్యువేషన్ మాత్రమే. ఇంకా దాన్ని మీరు పట్టుకొని పెళ్ళి అయిపోయిందంట, అదైపోయిందంట, ఇదైపోయింది. నాకు ఇక మెసేజ్ కూడా ఉంది చూడు. మొన్న ఏంటి ఈ మధ్య ఫైమ పటాసులు రావట్లేదు, బహుశా పిల్లలు ఉన్నారా అని అడుగుతున్నారు మెసేజ్. ఇలాంటి డౌట్లు వస్తున్నాయి కదా, నువ్వు నువ్వు వీడియోని చేసి పెట్టేసా అంటే మరి కింద చూసుకోవు, యూట్యూబ్లో పెడుతుంటారు కామెంట్లు అవి ఇవి చూసుకోవాలి కదా. వెళ్ళిపోయినారు అవును. లేదండి అలాంటిది ఏం లేదు, అదంతా యావండి అసలు అది షూట్ కోసం. పని ఉన్న వాళ్ళు పని చూసుకుంటారు, ఏ పని లేని వారు ఏదో ఒకటి పని కింద పెట్టుకోవాలని చెప్పేసి ఇలాంటివి చేత చేత వేస్తుంటారు. అంతే, కొంచెం ఆలోచించాలి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ వాళ్ళకి అమ్మ అయ్యా అందరు ఉంటారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఆలోచించాలి. నేను ప్రతి ఇంటర్వ్యూలో మా మమ్మీ కోసం, మా డాడీ కోసం మాట్లాడుతున్నా. అలాంటి దాన్ని నేను వాళ్ళని ఎలా మోసం చేస్తా అనుకుంటున్నారు, వాళ్ళని ఎలా చీట్ చేస్తా అనుకుంటున్నారు, రెండు ఒకటే నువ్వు అనొచ్చు. బట్ చెప్పేస్తున్నా నేను ముందే.